దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను। ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్। ప్రియ దైవ జనాంగమా, వాగ్దానం వింటున్న మిమ్మల్ని, మనల్ని, నన్ను, మనందరినీ అన్య జనాంగానికే, అంటే దేవుణ్ణి నమ్ముకొని అనేక మందికి మనల్ని ఒక వెలుగుగా, ఒక మహిమగా, ఒక సాక్షిగా మనల్ని దేవుడు నిలబెట్టబోతున్నారు। అన్య జనాంగం మధ్య, దేవుని ఎరుగని వారి మధ్య దేవుడు మనల్ని ఘనపరిచి మన ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నారు। అది ఈ వాగ్దానం। ఇది ఎవరితో దేవుడు చెప్పారు అంటే అపోస్తలుడైన పౌలు గారితో, బర్నబా గారితో ఈ మాట చెప్పారండి। ఈ మాట వారికి చెప్పిన సందర్భం ఏంటంటే, యూదుల మధ్య సువార్త ప్రకటిస్తూ ఉంటే వారంతా పౌలు గారికి వ్యతిరేకంగా వారు గోల చేయటం, దూషించటం, వారు రకరకాలుగా వారికి అడ్డంగా మాట్లాడటం చేసేవాళ్ళు। అప్పుడు వారందరినీ ఉద్దేశించి, మీరు ఇలా దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నారు, దేవుణ్ణి ఇలా హీనపరుస్తున్నారు, మమ్మల్ని కూడా ఇలా హీనపరుస్తున్నారు, అయితే ఇప్పుడు మీ మధ్య నుండి అన్య జనాంగం మధ్యకు మేము వెళ్ళబోతున్నాం। దేవుడు ఆల్రెడీ మాకు వాగ్దానం చేశాడు, పౌలా నిన్ను అన్య జనాంగానికి ఒక వెలుగుగా నేను ఉంచానని, కనుక వారి మధ్యకే వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తానని వారి మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించారు। నిజంగా వారు ప్రేమతో, ఆనందంతో వారు స్వీకరించారు, ధన్యులైపోయారు। నిజంగా వారికి ఎంతో ఆశీర్వాదకరంగా పౌలు గారిని దేవుడు ఆశీర్వదించాడు। ప్రియ దైవ జనాంగమా, ఈ వాక్యం వింటున్న మీ సాక్ష్యం చూచి, మీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను చూచి అన్య జనాంగం వారు దేవుని మహిమపరచబోతున్నారు, దేవుడు గొప్ప దేవుడు అనబోతున్నారు। అలాంటి గొప్ప కార్యాలు ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకల్లో దేవుడు చేయబోతున్నారు। బైబిల్ గ్రంథంలో కొందరి జీవితంలో అలా చేశాడు కదా। దావీదు భక్తుని గురించి మనం ఆలోచిస్తే 40వ కీర్తనలో ఆయన అంటాడు, నేను దేవుని కొరకు సహనంతో కనిపెట్టాను, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించారు। ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయానో చెప్పినా, నాశనకరమైన గుంటలోకి, జిగరికర దొంగ ఊబులోకి వెళ్ళిపోయా, అక్కడుండి మొర్రపెట్టా, నా దేవుడు నా మొర్ర ఆలకించాడు, నాకు చెయ్యిచ్చి నన్ను పైకి లేపాడు, నన్ను బండ మీద నిలబెట్టాడు, నా అడుగుల్ని స్థిరపరిచాడు, క్రొత్త గీతం పాడేటట్టుగా, స్తోత్ర గీతం పాడేటట్టుగా చేశారు। అన్య జనాంగం అనేక మంది దేవుణ్ణి ఎరగని వారికి నా జీవితంలో దేవుడు చేసిన కార్యం చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నన్ను అలాగా వారి మధ్య సాక్షిగా దేవుడు నిలబెట్టాడు అంటున్నాడు। నిజంగా దావీదు జీవితం మనకు కూడా తెలుసు కదా। దావీదు అయిపోవాల్సిన దావీదుని, చచ్చిపోవాల్సిన దావీదుని, ఏ దేశ ప్రజల ముందైతే ఆ విధంగా అయిపోయే పరిస్థితికి వెళ్ళాడో ఆ దేశ ప్రజలందరి మధ్య దేవుడు ఘనపరిచి రాజుగా కూర్చుండబెట్టి 40 దినాలు అద్భుతమైన పరిపాలన చేసే గొప్ప స్థాయికి దేవుడు దావీదుని హెచ్చించలేదా? ఆ జనం మధ్య ఏదో అయిపోయేవాడు, ఆ జనం మధ్య దేవుడు హెచ్చించాడు। మీరు ఎవరి మధ్య అయితే ప్రస్తుతానికి ఇబ్బంది పడుతూ వారి మధ్య అయిపోయాడు, ఇతను అయిపోయింది, ఈమె, వీళ్ళ పరిస్థితి చాప్టర్ క్లోజ్, ఇక వీళ్ళంతకంతకు దిగజారిపోతున్నారు అని అనిపించుకున్నారు, వారి మధ్య దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నారు, మిమ్మల్ని దేవుడు గణపరచబోతున్నాడు। అలా బైబిల్ గ్రంథంలో ఎన్నో సాక్ష్యాలు। సేన అనే ఒక వ్యక్తి ఉన్నాడు, గెరాసేనుల ప్రదేశంలో ఉంటున్నాడు। ఆ సేన అనే వ్యక్తిని 2000 దెయ్యాలు పట్టి, ఆడు ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే అసలు మనుషుల్ని కొరిక్కి తినేస్తున్నాడు, నెత్తురు తాగేస్తున్నాడు, అసలు జనాలు అతను చూచి భీతిల్లిపోతున్నారు, ఇక చచ్చిపోతాడు, ఇటు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు ప్రజానికం। అనుకుంటున్న ప్రజలందరి మధ్య దేవుడు ఆయన దగ్గరికి యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని ఎంతో సాధువుగా మార్చేశాడు, ఆ దెయ్యాలన్నీ వెళ్ళగొట్టేశాడు, సాధువు అయిపోయాడు. ఆయన ఎంత సాధువు అయిపోయాడంటే అసలు నిక్కిలి సాత్వికుడైపోయి ప్రజలందరి మధ్య సాక్ష్యం చెప్తూ, నేను వన్స్ అపాన్ ఎ టైం నా పరిస్థితి మీకు తెలుసు, ఇప్పుడు నన్ను ఇలా మార్చేశాడు నా యేసయ్య, ఇది గొప్ప, ఈ గొప్పతనం అంతా యేసయ్యే అని చెప్తూ ఉంటే ఆ ప్రాంతపు ప్రజలు, ఆ దెక్కపోలిలో ఉన్న ప్రాంతపు ప్రజలంతా ఆశ్చర్యపోయారట, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ప్రియ దైవ జనాంగమా, అలాంటి గొప్ప కార్యాలు ఏ సమాజం మధ్య అయితే మీరు ప్రస్తుతానికి దూషించబడుతున్నారు, వెలివేయబడ్డారో, ఏ సమాజం మిమ్మల్ని చులకనగా చూస్తుందో ఆ సమాజం మధ్య దేవుడు మిమ్మల్ని కనపరచబోతున్నారు, దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు, దేవుడు మిమ్మల్ని ఒక వెలుగుగా, మిమ్మల్ని ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నారు. అదే ఈ వాగ్దానం, మిమ్మల్ని అన్యజనులకు ఒక వెలుగుగా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న, విశ్వాసంతో వింటున్న మనందరి పట్ల మన దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఒక అద్భుతం జరిగించి, వారిని ఏ స్థలములో అయితే చులకనగా చేయబడ్డారో, ఆ సమాజం మధ్య, ఆ అన్య జనాంగం మధ్య వారిని మీరు ఆశీర్వదించి వారి జీవితంను వెలుగుగా చేసి అనేక మంది మధ్య నీ సాక్షిగా నిలబెట్టమని, నీ బిడల జీవితాల్లో వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.